సప్నా ఏం చేస్తున్నావే గాంగి జేబులో పైసలు ఉన్నాయి పట్టుకురా నువ్వే పోయి వేచకపో నేను జడేసుకుంటానా కనబడతలేదా అబ్బో నీ జడ జేర్గొడ్డు బావంత ఉన్నదని దాన్ని ఎట్లా మొత్తానవే నువ్వు ఉన్నదే పిట్ట పిల్లబ్బా ఎంత ఉంటా నీకెందుకు నీకేమి అట్లాస్తాంది దూషేది నేను ముడిసేది నేను నాకు అట్లా చూడు కాదే నువ్వు తినే తిన్నంత జడ పోతాని నీ నిన్ను సాయినట్టు లేదు ఆ జడం సాయినట్టు ఉంది అయ్యో నువ్వుగా అంక పెడతాను దొడ్డు బియ్యం పువ్వ అందుకేనా జడ ఉడతోటే కనబడతాంది ఏం బియ్యం అయితే తింటలేమా బతుకుతలేమా ఆ మత్తుగా బతుకుతాను అది జరే గాని పైసలు అడుగుతానే ఎందుకు పొలానికి అంతా దొంగపోట వచ్చింది పోయి ఆ మందులు కొనుకొచ్చి దాన్ని కొట్టాలి పొలానికి సరే తెత్తావు సప్న ఎడువుతున్నవే గీ అలగాని అలా తయారైనావు గల తక్కున్న సరక్క షాపింగ్ పోతారట నేను కూడా పోతానా షాపింగా ఎందుకే నీకైతే ఏది తెలియదు నిన్ననే ఎంగిల్ పూలు వేసిర్రు బతుకమ్మ పండుగను కూడా మర్చిపోయినావా ఓ అవును కదా బతుకమ్మ పండుగకు షాపింగ్ చేయొద్దా నేను ఒక్కదాన్నే కాదు వాళ్ళు కూడా వస్తారు నేను పోతానా షాపింగ్ ఎందుకు తీయే కరోనా టైంలో ఆడతారో ఆడరో పోకుంటావా కరోనా రాని దాని అమ్మమ్మ రాని ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ ఆట ఆడుడే పాట పాడుడే నేను పోయి చీర కొనుకొచ్చుకుంటా ఆ మాస్కులతోటి ముక్కులు మూతులు మూసుకునేసరికి సరిపోతుంది ఇక ఆడేది ఎప్పుడు పాడేది ఎప్పుడు ఇక చీరలు కొంగులు దాటుకునేసరికి ఆట అందించకపోతుంది ఒక మొక్కలు వాళ్ళు చూసుకునేసరికి వాళ్ళు అవుతుంది ఇక మీరు ఆటలు ఆడతారా మా అన్న గంతి అన్నం తినేది ఉంటే తిను గోంగూర పచ్చనూరున నేను పోతాన్నా ఇంత సందదొరుకుతుంది ఓ ఎగిరెగిరి పడతాడు నేను కంచుంట్లో పోపుకింజనాయే ఎగిరెగిరి పడ మనం వెడ్డిచ్చే ముచ్చట గట్లనే ఉన్నది సరే మరి షాపింగ్ అయితే నాగర్ అయితే పైసలు లేవే గివే ఉన్నాయి పొలానికి మందు కొట్టాలి మందులు తీసుకురావాలి నీ దగ్గర ఉన్నాయి అమ్మారే చీరలకు నా బీడీల పైసలు ఉన్నాయి కదా ఆ వీటితో కొనుక్కుంటది ఎన్నడా నువ్వు విత్తవా అయ్యో నీకు అదొకటి ఉందేమోగా ఇక అద్దంట ఆగుతావా పోపో నువ్వు గుంజ గట్టేసినా నేను ఆగేదాన్ని కాదు కానీ నేను పోతాన్నా నాగర పైసలు తీసుకొని సంవత్సరం అయితే మిత్తన కట్టవారా ఈ పంట పైసలు తోటి కడదాం అనుకుంటున్నానే ఒక నెల ఉప్పేవాట ఏం పంట మీద కడతావో ఏమో ఈ కాలం కాని కాలంలో వర్షాలు పడబట్టే పంట చేతికి వచ్చే టైంలో పంట అంతా ఖరాబ్ కాబట్టే ఏం పంట మీద కడతావు ఏం కడతావు నువ్వు గదే చూస్తాననే ఏం వానలు ఏమో ఇక పంట మీద గిట్లా కాదు కానీ ఏమన్నా చూసుకొచ్చి ఇయ్యి మా అన్న బిడ్డది పెళ్లి పెట్టుకున్నారు వాళ్ళకి ఇయ్యాలి ఎట్లన్నా చేసి ఇయ్యి ఈ పండగ ముందు ఎవరిని అడిగినా ఇచ్చేటట్లేరా పైసలకు బాగా తిప్పలేటట్టుంది ఏమన్నా చూసుకొచ్చి మితిమంద వాళ్ళని ఇయ్యి సరే రాజన్న చూస్తుంది లేట్ చేయకు ఎంత తొందర ఇస్తే అంత మంచిది బాగా తిప్పలవుతుంది సరే సరే అన్న ఇగో నా కాలు చూడు ఏమైంది నీ కాళ్ళకు పుచ్చిపోయిన బొక్క లెక్క బక్క ఉన్నాయి ఏ గది కాదు మంచి చూడు ఏ మంచిగా అంటే ఇంకెట్లేనే భూతద్దంతో చూసే ఫిగర్ అని కాళ్ళు ఏమైందో చెప్పు నా కాళ్ళకు పట్టగొలుసు లేవు అయ్యో ఏమైంది పోయినా అయింది పోవుడు కాదు గొలుసు కొండిరిగింది బాగా అరిగిపోయినాయి కొండిరిగిందా అయితే అతక పెట్టుకత్త ఏంది అతక పెట్టుకత్తవా అతక పెట్టినా ఆగేటట్టు లేవు బాగా సన్నమైనాయి నేను కొత్త చేయించుకుంటా ఇప్పుడు కొత్త చేయించే అంత పైసలు లేవు ఉన్నదాన్ని ఇలా తీసుకో ఇప్పుడు అప్పుడా మన పెళ్లిలో పెట్టిన గొలుసులు ఇంకా అవుతాయా ఐదేళ్ళైతాంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావే ఆ పాత గొలుసులు వేసి నేను కొత్త చేయించుకుంటా సరే చేయించుకోపో సరే గాని ఒక 2000 అయితే ఇయ్యాలి మరి 2000 నాగర్ లేవు లేవంటే ఎట్లా పండుగ పూట ఆ బోడకాలతో అట్టిగానే ఉండాలా నేనేం చేయన్నే ఇంట్లో ఒక్క రూపాయి లేదు తెలిసి కూడా మళ్ళీ అడుగుతాను ఉన్నాయి పెట్టుకోపో ఉన్నాయి పెట్టుకో లేకపోతే సప్పుడు అంటుండు ఎట్లెల్లది ఇస్తారు నేనేమన్నా తులాలకు తులాల బంగారం అడుగుతానా అట్టెందుకే గింత కోపానికి వస్తాన్నావు నువ్వు ఇవ్వాలని అడగరా నేనైతే చేపించుకుంటా ఓ సప్న నీకు ఎట్లా చెప్తా అర్థమవుతుంది పండుగ పూట ఎవరు అడిగిన ఎవరు ఇస్తారు చెప్పు ఒక 2000-3000 గింత కోపానికి వస్తాన్నావు ఇయ్యకుంటావా ఇయ్యకు
ఎందుకే సాబ్ నాకు అంత కోపానికి రావడతది కోపం లేదేం లే జక నేను చెప్పేదినే ఇగో సప్న ఒకసారి నేను చెప్పేదినే పోయిన సంవత్సరం బోరెత్తి రాధనగర్ లక్ష రూపాయలు ఎత్తివి అన్ననేమో మిత్తి పైసలు కట్టమని అనబట్టే నేను అదే ఆలోచిస్తుండే నువ్వేమో గొలుసులు కొట్టాలని నువ్వు అనబడి నేనేదో కోపంగా అంటే నువ్వు గంధానం అలుగుతావా ప్లీజ్ సారీ ప్లీజ్ నీ సారీలు పెళ్లిజ్లు నాకేం అవసరం లేదు ఈ ఒక్కసారి పెట్టుకోకుంటే నేనేం అరిగిపోను నా కిరీటం ఏం కింద పడదు గట్ల అనగే సప్న నువ్వు అలుగుతే నాకేం మంచి అనిపిస్తుంది చెప్పు నువ్వు మంచి ఉంటేనే నాకు సంతోషం నేనెందుకు అలుగుతా నేనేం అలగలే అంటే నీ కోపం గాని చీర పెట్టే పైసలు ఆ గొలుసులు చేయించుకుంటూ అయిపోవు గానీ ఓ గంట కట్టి మురిసేదానికి ఏదో చీరలు అని పోతుంది నాకైనా కళ ఇట్లా వచ్చిందా ఏంది ఆ గొలుసుల కొండ ఇరుగుతుంది అని నీ ముచ్చట మంచిదే ఉంది అబ్బా రాయే ఇక్కడ కూర్చొని గొలుసుకుందా నిల్చొని కాలని వస్తాను ఏ రాయే యో సప్న వడ్ల పైసలు వచ్చినాక 20 తులాల పటగొలుసులు చేయించానే ఆ మా ఏపిచ్చినవుతి చేపిత్తది ఆ పెంట మొక్కను తీసేయి ఇంకా మార్చుకునే ఉన్నావు అయ్యో ఇక పేర్లు పెట్టడానికే సరిపోతావు అయ్యో నీతోటి గొలుసుకుని నాతోటి కాదే ఏమ్రా అంత మంచిదేనా ఏదో ఏనట్టున్నావు ఎట్లేదు రా నీ దగ్గరికి వస్తున్నారా ఇయ్యాల పంది రిందారా నాతో ముచ్చట పెట్టడానికి సరే అత్త వచ్చినావు కానీ ఈతకల్ తాగద్దాంపా అరే కళ్ళు ఎందుకు తీరా ఇట్లా కూర్చో నీతో మాట్లాడేది ఉంది నాతో మాటనా సరే పా తెచ్చుకో చెప్పరా ఏం ముచ్చట్నో అరే ఆడ కింద బోరేసినాం కదరా రాజన్న దగ్గర 100 రూపాయలు అప్పు తెచ్చిన వాళ్ళ అన్న బిడ్డ పెళ్లి పెట్టుకున్నారట అన్ననేమో మీ తిగట్టమంటున్నా మిత్తి పైసలు ఈ పంట కడవు అనుకున్నా కాలం ఇట్లా ఏవాటే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా ఏంది అన్న అర్థమైతే లేదురా అదే ఆలోచిస్తున్నారా నీ దగ్గర మిత్తి మందం ఏమైనా నిలుతాయారా నువ్వేం టెన్షన్ పడకరా ఎన్నో కడ చూసి పెడతా కానీ పా ఇప్పుడన్నా పోదాం పక్కల దానికి వద్దు తీరా ఇంటికే పోతా ఏహే చూసి పెడతా అన్న కదరా మళ్ళీ ఎందుకు టెన్షను దా తాగద్దాం పా అట నడు స్వప్న ఏమైనా పని ఉందా ఈ బియ్యం ఉష్క వేసి పిండి కట్టించి కత్త అప్పలు చేసుకోవద్దా పండుగకు వచ్చినాక చేతుతి కానీ రాత్రి వర్షం కొట్టింది కదా పొలం ఎట్లుందో చూసేద్దాం అత్తవా సరే తి వచ్చినాక వేసుకుంటా అన్నం తింటావా సర్ది పెట్టుకురా అన్న ఏ వచ్చినాక తింటది ఇంట్లో కడన్ డబ్బు ఉన్న తేపు గ్రీన్ కార్డు పెట్టిపోదాం పొంగ వచ్చేసరికి పట్టి పెడతాడు రాంగ తెచ్చుకోవచ్చు సరే మరి అయ్యో దేవుడా చేతికొచ్చే పంటను మాకు దక్కకుండా ఏవాడతీవి నోటిగాడు బుక్కను నిలపాలు చేసినట్టు కోతకొచ్చిన వారిని అంతా అంగడంగడి చేశాయి నువ్వేం బాధపడకు మన లెక్కల వ్యవసాయాన్ని నమ్ముకున్న మధ్యతరగతి కుటుంబాలకు ఈసారి కన్నీళ్లు తప్ప ఏం మిగిలేటట్లేదే సప్న మనుషుల గుణాలు మారినట్టు ఈ కాలాలు కూడా మారవట్టే ఏం చేసుడో ఏమో ఇక మనుషులు చేసే పాపాలే కాలాల రూపాల మనకు మనకే కొడుతున్నాయి గింత పంట నేల రాలతా అంటే ఆ దేవునికి ఎట్లా దయగలుగుతలేదో ఏమో మన మీద మనం ఏం చేయలేమే సప్న కాలంతో పాటు మనం పా ఇంటికి పోదాం కానీ నువ్వేం బాధపడకు ఎట్లా ఎదగట్లయితే నీళ్ళు తెచ్చినద్దా పంపు కాంచలి అత్తున్నానే
కళ్ళు చేతుల తర్వాత కడుక్కుందామని స్వప్న నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానే జర ఏమనుకోకు దేని గురించి మాట్లాడుతానో ఏం మాట ఇచ్చినావు అదే గొలుసులు చెప్పితాను కదా అదే ముచ్చట అదా మంచి ఉన్న నాటికి చేపించుకోవచ్చుది అవును గానీ ఇప్పుడు గా గొలుసుల ముచ్చట ఎందుకు గుర్తుకొచ్చింది పండగకి మీ అవగారి ఇంటికి పోతే వటికాళ్ళతో ఉంటావా మంది చూస్తే ఏమంటారు అందరు ముంగట నీకు చిన్నవేనట్టు ఉండదా ఆ ఏం గత్తి ఆడేటోళ్ళందరూ పట్టి పట్టి నాకాలనే చూస్తారా తి ఎట్లయినా కానీ నాకే మంచి అనిపించలేదు ఏనన్నది ఏమన్నా గొలుసుల మందం పైసలు అద్దు ఆ ఉన్న గొలుసును అతక పెట్టుకొని పండగ మందం ఒడ్డెక్కించుకుంటా సరే నీ ఇష్టం నువ్వేం బాధపడకు నేనేం అనుకుంటలేను అయినా మన మధ్యతరగతి వాళ్లకు ఇవన్నీ అలవాటైనాయి కష్టాలైనా బాధలైనా ఎన్నో అనుకుంటావు అన్న అయితయా ఇయ్యలా అప్పాలకు సామాన్ తీసుకురా రేపు అప్పాలు చేసి ఎల్లుండి మా అవగారింటికి పోతా సరే తెత్తతి అవును గాని మా బాబు ఫోన్ చేసిండట కదా పండుగకు రామని చెప్పనే లేదు పొద్దున్నేరా దోస్తుగల సోపతి వట్టి ఆటే ముట్టకు ఏ అత్త గాని ఈ పండుగలకు కూడా రాకుంటుంటామా కాల్ చేతులే కడుక్కోకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి షార్ట్ ఫిల్మ్స్ మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట కూడా కొట్టండి ఇట్లా గట్టిగా కొట్టుది నేను నన్ను కొట్టొద్దనంటే నన్ను కొట్టు యాక్షన్ అబ్బో నీ జోడ జోడా తప్పింది రల్లింగ్ యాక్షన్ అబ్బో నీ జడ జేర్గొడు పాము అంటున్నది దాన్ని ఎట్లా మోతానవే పోయింది మంచిగా వచ్చిందిలే ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది పోలే సూపర్ గా వచ్చింది ఓకే తొక్కిండి ఇయాలనుకున్నా యాక్షన్ అబ్బో నీ జడ జేర్గొడు పాము అంటుంది దాన్ని ఎట్లా మోతానవే నువ్వు స్టక్ అయ్యానో మరి యాక్షన్ పోకుంటావా అతి నా ఉన్నా డైలాగ్ అలా తీయాలి పోకుంటావా ఏ రైట్ రల్లింగ్ యాక్షన్ పోకుంటావా ఓకే లీడ్ రల్లింగ్ యాక్షన్ పోకుంటావా కరోనా రాని దాని అమ్మమ్మ రాని ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ ఆట ఆడుడే పాట వాడుడే నేను పోయి చీర కొనుక్కొచ్చుకుంటా